Hi friends, welcome to my channel. Friends, AP lo pension ki sambandhinchante May nela pension ki sambandhinche AP prabhutvam good news aithe cheppindi. So daniki sambandhinche details ee video lo telusukundam. Video complete ga chudandi, alage tappakunda like cheyandi. Marinni updates kosam channel ni aithe subscribe chesukoni pakkane bell icon lo all any button press cheyadam marchipokandi. అప్పుడే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. గవర్నమెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ పెన్షన్కి సంబంధించి అంటే ప్రతి నెల కూడా ఒకటి నుంచి అంటే గత 2-3 నెలలు చూసుకుంటే 1 నుంచి 10వ తారీఖు వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. చాలా చోట్ల ఏంటంటే సర్వర్ ప్రాబ్లం వల్ల లేకపోతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వకపోవడం అయితే జరిగింది. నిజానికి పెన్షన్ 1వ తారీఖు ఇవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని చోట్ల అయితే కనుక బ్యాంకు సర్వర్ల ప్రాబ్లమ్స్తో అయితే కనుక 2-3వ తారీఖుల వరకు కూడా ఈ అమౌంట్ అయితే కనుక ఈ సచివాలయాల అకౌంట్లో అయితే క్రెడిట్ అయింది. సో పెన్షన్ పంపిణీ అయితే కనుక 5వ తారీఖు 6వ తారీఖు ఇలా 10వ తారీఖు వరకు కూడా ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది. కానీ మే నెల పెన్షన్పై ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పెన్షన్దారులకు మే 1వ తేదీని పంపిణీ చేసే పింఛన్ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల ముందుగానే సచివాలయ ఖాతాల్లో అయితే జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇంచుమించుగా 60,87,000 మందికి పైగానే పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నారు. ఇందుకోసమని చెప్పి 1500 కోట్లకు పైగా మొత్తాన్ని అయితే కనుక ఆయా గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో శుక్రవారమే జమ చేసినట్టు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బోడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఇక ఆదివారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్ లబ్ధిదారులకు ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బును అయితే పంపిణీ చేస్తారని, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడైనా కొంచెం లేట్ అయినా కూడా 5వ తారీఖు లోపు మొత్తం పెన్షన్లు పంపిణీ అయితే పూర్తి చేయాలని వాలంటీర్లను ఆదేశించినట్లుగా మంత్రి అయితే వివరించారు. సో ఇక ఎక్కువ లేట్ లేకుండా ముందుగానే 2 రోజుల ముందుగానే సచివాలయ ఖాతాలకి వాలంటీర్లకి అయితే కనుక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసినాయి కాబట్టి ఇక రేపు ఉదయం నుంచే 1వ తారీఖు ఉదయం నుంచే ఈ అమౌంట్ అయితే కనుక అందరికీ అందజేస్తారు. ఈసారి ఎక్కువగా లేట్ అయితే ఉండదని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.